గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జిల్లా అధికారుల్ని రప్పించి మండల అధికారులు విలేజ్ అధికారులు వాళ్ళని కూర్చోపెట్టేసి అలాగే ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశము. దాన్ని పల్లె నిద్ర అనేది పేరు పెట్టారు. మనం ప్రభుత్వాధికారి ఉన్నప్పటికీ ఏదో ఆఫీస్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో పని చేసేవారు, కానీ బయటికి వెళ్ళి ఫీల్డ్స్లో ఉన్న సమస్యలు ప్రజలతో ఇంటరాక్ట్ అయితే ఇంకా ఏమేమి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నవన్నీ మనకి అంటే మనం తెలుసుకోవచ్చు. అందుకనే ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ తాటిపూడి గ్రామం మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పటికీ చాలా మంచి గ్రామం, అంటే ఒక బహిరంగ మల విసర్జన లేని గ్రామానిగా మీరు డిక్లేర్ చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. అలాగే తాటిపూడి అనేది మనకి ఒక మంచి పర్యటక స్థలం. ఇప్పుడు అరకు ఉంది ఇటువైపు, ఇటువైపు రామ్ నారాయణ్ టెంపుల్, అలాగే విజయనగరంలో ఫోర్ట్, ఇటువంటి చాలా హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇది తాటిపూడి రిజర్వాయర్ కూడా, ఇక్కడ ఆల్రెడీ బోటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫారెస్ట్ తాలూకా ఒక రిజార్ట్ ఉంది, దాన్ని రినోవేట్ చేసుకోవడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం. ఒక అప్రోచ్ రోడ్ ఉంది, దాన్ని కూడా త్వరలోనే టేకప్ చేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాన్ని ఈ టూరిజం వల్ల ఇంకా అభివృద్ధి చేయడానికి మంచి ఆస్కారం ఉంటుంది. అంటే టూరిజం పర్యటన అనేది మనం పెంచితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్ కానీ గైడ్ లాంటిది ఇటువంటి ఖచ్చితంగా ఎటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రామాల్లో అక్షరాస్యత బాగా పూర్గా ఉంది, కానీ చిట్టు గురువులు కార్యక్రమం అనేది బాగా నిర్వహిస్తున్నారు. మ్యాచింగ్ బ్యాచింగ్ అనేది, అలాగే మన పిల్లలు కూడా బాగా యాక్టివ్గా చేస్తున్నారు. దీన్ని లాజికల్ ఎండ్గా తీసుకెళ్ళి విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నారు. ఎవరైతే నిరక్షరాస్యులు ఉండారు వాళ్ళందరినీ ఏదో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి సిగ్నేచర్ అంటే సంతకం చేసే విధంగా కానీ, ఏదైతే సీరియల్స్ వస్తాయి మూవీస్లో టైటిల్ వచ్చేటప్పటికి, లేకపోతే ఏదో ఒక పేపర్ చదవడం ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా నిర్వహించి, అలాగే ఏదైతే ఓపెన్ స్కూల్లో థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఎప్పుడైనా ఎగ్జామ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ ఎగ్జామ్ వాళ్ళ ద్వారా రాయించి ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే హౌస్ సైట్ విషయానికి వచ్చేసరికి చుట్టుపక్కల ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉంది దానిలో ఒక మంచి స్థలం చూసుకుంటూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ దాని మీద మనము చర్యలు తీసుకుంటాం. అలాగే రుణమాఫీ అందరికీ అందింది, ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్కి. రైతులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైతుల కోసం ఎంతో కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఆల్రెడీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఆల్రెడీ చాలా చెప్పేశారు. అలాగే ఎక్కడైనా బోర్వెల్ కావాలంటే ఎన్టీఆర్ జలశ్రీ కార్యక్రమం కూడా ఉంది. ఎక్కడ మంచి గ్రౌండ్ వాటర్ బాగానే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా బోర్వెల్ కావాలంటే ఎన్టీఆర్ జలశ్రీలో అప్లై చేయాలి. మన జిల్లాకి 25,000 బోర్వెల్ సీఎం గారు వచ్చేటప్పటికి అనౌన్స్ చేశారు. విజయనగరం జిల్లాకి 25,000 బోర్వెల్ ఇస్తామని ప్రామిస్ చేశారు కాబట్టి దీన్ని సదువు చేసుకోవాలి. పవర్కి వచ్చేసి ఏపీబిడిఎస్ఎల్తో మాట్లాడడం జరుగుతుంది. అలాగే మన ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో సర్పంచ్ గారు అలాగే లైన్ మ్యాన్ ఏ అందరూ కూర్చొని ఏ విధంగా ఈ రిజాల్వ్ చేయాలని దాని మీద మనం వర్కౌట్ చేస్తాం. అలాగే అంగన్వాడీ సెంటర్ రెంటల్ బిల్డింగ్లో ఉంది, ఈ పర్మనెంట్ బిల్డింగ్ 5 సెంట్ స్థలం ఎంఆర్ఓ గారు ఫైనలైజ్ చేసుకుంటూ ఇది కూడా ఎన్ఆర్ఈజిఎస్లో మనం శాంక్షన్ చేస్తాం. జీపీ బిల్డింగ్ ఆల్రెడీ మనం శాంక్షన్ చేసాం, తొలి తరగతిన దీన్ని పూర్తి చేసుకుంటూ దీన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సీసీ రోడ్ చంద్రన్న బాటాలో సీసీ రోడ్ ఏదైతే మనం శాంక్షన్ చేసాం అది కూడా ఫాస్ట్గా చేసేసి, ఈ శాండ్ సమస్య ఏదైతే ఉంది ఈ మండల అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్ అందరూ కూర్చొని ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వచ్చేసరికి ఇది అపీల్ కింద తీసుకుంటూ మనం ఎగ్జామిన్ చేస్తాం, ఏమైనా మళ్ళీ తీసుకోవడానికి ఆస్కారం ఉందా లేదా చూసుకుంటాం. తర్వాత
ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటరు, ఫామ్ పాండ్ నైడప్ ఇటువంటి కూడా మనం చాలా శాంక్షన్ చేసాం. దీన్ని కూడా గ్రౌండ్ చేసుకుంటూ టైమ్లీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. హౌసింగ్ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అనేది చాలా మంచి కార్యక్రమం. దానివల్ల కూడా ఏదైతే పక్క గ్రహణం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పక్క గ్రహం అనేది మనం నిర్మాణం చేస్తున్నాం. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మిగతా విషయానికి వచ్చేసరికి ఇది ఓటీఎఫ్ని ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ కమిటీ ఫామ్ చేయండి పిల్లలతో, యంగ్స్టర్స్తో. అలాగే స్వచ్ఛాగ్రహీస్ని నియమించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఒక ట్రైనింగ్ కూడా మనము ఇప్పిస్తాం. సో మీతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మీకు చాలా బాగా సంతోషం కలిగింది. ఇది ఫస్ట్ అంటే మొదటి పల్లె నిద్ర చాలా విజయవంతంగా మార్చడం అనేది మాకు బాగా సంతోషంగా కలిగించింది. ఇటువంటి కార్యక్రమం మిగతా చోట్ల కూడా నిర్వహిస్తాం. ఏదైతే సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చారు ఖచ్చితంగా టైం లిమిట్లో పరిష్కారం చేసుకుంటూ ఫాలో అప్ చేసే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాం. ఇది పిఓఐసీడీ కంట్రోల్ మరి అట్లా మీ ఇష్యూస్కి ఎక్కడ వెళ్ళాలా లేకపోతే ఇష్యూస్కి కాలు ఏమైనా సమస్యలు వస్తే సార్ ఐటీడీ ఐటీడీకి వెళ్ళాలి. ఐటీడీకి వెళ్ళాలా? టూ టైమ్స్ వచ్చారు సార్ సెట్టింగ్. Thank you.